మాస్టర్ గారితో అనుభవాలు లీలలు ఆ మాధుర్యాన్ని ఇప్పటి వరకు మనం చర్చిస్తూ ఉన్నాం. అన్నదాన్ని పరిశీలించే ముందు ఇంతకుముందు మాతాజీ గారు కూడా అలాంటి గురుత్వాన్ని మనకి ఆవిష్కరించడం జరిగింది. ఈ కోణంలో అసలు మాస్టర్ గారు మనం దర్శించే ప్రయత్నం చేద్దాం. తద్విద్వి ప్రణిపాతేన పరిపశ్నైన సేవయా, సంశయం తీరే వరకు తిరిగి తిరిగి పరిపశ్న చేయి అని కృష్ణుడు చెప్పారు. మాస్టర్ గారు అంటారు భగవద్గీత ఎందుకు చదువుకోవాలి, ఉపనయనం ఎందుకు చేసుకోవాలి అన్న ప్రశ్నలతో నా మానసిక జీవితం ప్రారంభమైంది అన్నారు. అలాగే వారి 17వ ఏట ఉపనయన సమయంలో వారి అన్నగారి అబ్బాయి చనిపోయినప్పుడు మరణం అంటే ఏమిటి, జననం అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మల ఉనికి ఏమిటి, అసలు ఈ సృష్టి తత్వం ఏమిటి అనేక ప్రశ్నలు ఆ అంతర్మనం అన్వేషణగా మరి ఆ అంతర్మనం అన్వేషణగా మారి చివరకు సాయినాథుని రూపంలో సందేహాలు లేని సమాధాన స్థితికి తీసుకొచ్చింది అని మాస్టర్ గారే చెప్పుకొచ్చారు. అదే నేనెవడను అన్న వెంకటరామన్ను భగవాన్ రమణులుగా చేసింది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయింది. ఇలాగే తత్వచింతన భక్తి రెండు కలిసే కొనసాగాలని శాస్త్రం చెబుతోంది. ఈ 5.5 అడుగుల దేహమే నేను అనుకుంటున్నావు, నీవెక్కడ చూస్తే అక్కడ ఉన్నాను అన్నారు బాబా. అయితే వారి పటం ముందు కూర్చున్నప్పుడు బాబానే అక్కడ ఉన్నారన్న విశ్వాసం మనకు కలగటంలా. ఇక కుక్కలు పిల్లలు బాబాని చూసేది ఇప్పుడు పిచ్చివాడ రాముడు ఎక్కడ లేడు, చూడగలిగితే అంతగా ఉన్నారు అన్నారు. అలా అంతగా రాముడిని చూడలేకున్నాం. ఈ చూపుకు అడ్డే లేదయ్యా అని వెంకటస్వామి వారు అన్నారు. అయితే మనకేదో అడ్డుపడుతుంది. ఏ జీవిని హింసించినా ఏ జీవిని ఆదరించినా బాబాకు తెలుస్తోంది. అలా మనకు అనుభవం కావటంలా అసలు వారి నిజతత్వం ఏమిటి మాస్టర్ గారు చెప్తారు, దీన్ని బాగా యోచించాలి అంటారు ఆయన. అన్నింటిలోనూ అంతటా ఒకనొక తత్వం ఉండి ఉండాలి, అట్టి దానితో ఏకత్వం ఉండాలి, లేకపోతే ఇదంతా బాబాకు ఎలా సాధ్యం. అట్టి తత్వం అర్థమైతే కానీ సరైన భక్తి అలవడదు, అందువల్ల ఎన్ని సాధనలు చేసినా స్థిరమైన వికాసం కలగదు అని మాస్టర్ గారు హెచ్చరిక చేశారు. అట్టి సర్వవ్యాప్తమైనది నిగూఢమైనది అయినటువంటి తత్వం ఒకటి ఈ సృష్టికి ఆధారంగా ఉందా. ఇక్కడ మనం ఒక 2 మాటలు వాడేశాం, ఏంటంటే తత్వచింతన భక్తి కలిసే కొనసాగాలి, అది ఒక మాట. అట్టి తత్వం అర్థమైతే కానీ సరైన భక్తి అలవడదు, ఎన్ని సాధనలు చేసినా వికాసం కలగదు అనేది 2వ మాట. ఈ 2 మాటల్ని మనం ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామో అంతవరకు ఏది నిజం అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ గారు ఒకవైపు సాయి లీలామృతము గురుచరిత్ర వంటి నిత్య పారాయణ గ్రంథాలు, మహాత్ముల దివ్యత్వాన్ని తెలిపే చరిత్రలు, వీటితో పాటు ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన వీచుకలు వంటి గ్రంథాలు ఎందుకు రాసినట్లు మాస్టర్ గారిని దగ్గరగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రుజువుగాని దేనిని ఆయన నమ్మల, ఏ సిద్ధాంతానికి అమ్ముడు పోల. అదే సమయంలో తన ఎటువంటి సంకుచిత భావాన్ని మన పైన బలవంతంగా రుదల, మనలో సరైన అవగాహన కలిగించి లోతైన విశ్వాసాన్ని కలిగించి ఆస్తికత వైపు నడిపించడమే వారి లక్ష్యంగా తెలుస్తుంది. ముఖ్యంగా సైన్స్కు నిలబడడం లేని వాస్తవం కాదు, పైగా మూఢనమ్మకం అంటున్న ఈ రోజుల్లో అటు వైజ్ఞానిక కోణం నుండి ఇటు సనాతన తాత్విక కోణం నుండి ఉన్నదల్లా ఒకటే అన్న సత్యాన్ని నిరూపించి ఇటు ఆస్తికులకు సరైన ఆస్తిక దృష్టిని అటు నాస్తికులకు సరైన శాస్త్రీయ దృక్పథాన్ని ఈ 2 యొక్క సమన్వయాన్ని అందించడానికే ఈ ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన వీచికలు. ఈ కోణంలో ప్రస్తుత అంశం ఏది నిజం అన్న దానిని మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఇందాక ప్రశ్న ఒకటి వదిలిపెట్టాం, సర్వవ్యాపకము నామరూప గుణరహితము అయినట్టు తత్వం ఒకటి ఈ జగత్తుకు ఆధారంగా ఉన్నదా, ఇది ప్రశ్న.
భౌతిక శాస్త్రం ప్రకారం సృష్టి మొత్తం ఈ సృష్టి అంతా పదార్థం చేత నిర్మించబడింది అని చెప్తుంది. ఈ పదార్థం అంతా కూడా అంటే ఘన ద్రవ వాయు రూపంలోని పదార్థం అంతా చివరకు మనతో సహా అణువుల చేత, అణువులు పరమాణువుల చేత, పరమాణువులు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేటటువంటి సూక్ష్మాంశాల చేత, ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఎటువంటి రూపము గుణము లేని ఒకనొక శక్తి చేత నిర్మించబడింది అని చెప్తుంది. అంటే ఆ ఒక్క శక్తి చేతనే ఈ విశ్వమంతా చేయబడింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఒక్క శక్తి ఇంత అయితే ఒక పదార్థానికి ఇంకో పదార్థానికి భేదం ఎందుకుంది? అంటే వాటిల్లో ఉండే శక్తి పరిమాణంలో తేడా వల్ల అని సైన్స్ చెప్తుంది. అయితే ఈ సృష్టిలో కొంత పదార్థం జడంగాను కొంత సజీవంగాను ఎందుకుంది? భౌతిక శాస్త్రం ఏం చెబుతుందంటే సృష్టిలోని పదార్థం యావత్తు జడమే, ఏదో కొన్ని రసాయనిక ప్రక్రియల వల్ల వాటిని జీవం వచ్చింది అని చెప్తుంది. అయితే ఆ ఒకే శక్తి ఈ సృష్టిగా ఎందుకు రూపొందింది? ఇది మన ప్రశ్న. ఒకే శక్తి ఈ సృష్టిగా ఎందుకు అన్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అన్న దానిపైనే ఏది నిజం అనేది ఆధారపడింది. ఆధ్యాత్మికతకు విజ్ఞాన శాస్త్రానికి మధ్య వైరుధ్యం ఇక్కడే. ఇక్కడ మాస్టర్ గారు సనాతనమైన ఆత్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తారు. ఏమంటే ఏ శక్తి చేతైతే ఇన్ని పదార్థాలు చేయబడ్డాయో ఆ శక్తి మాత్రం ఒకటే. ఆ శక్తి తప్ప మరేది లేదు. కనుక దానిలో ఏ మార్పు రావడానికి కారణం మరో వస్తువు కారణం కాదు. అంటే దానిలో వచ్చిన మార్పుకి అదే కారణమై ఉండాలి. అంటే అలా కావాలి అంటే ఆ శక్తికి చైతన్యం సహజ లక్షణం అయి ఉండాలి. చైతన్యం కలది కాబట్టి ఆ చైతన్యమే వివిధ స్థాయిల్లో ప్రకటమై ఇన్ని పదార్థాలుగా ఇన్ని రూపాలతో ఇంత సృష్టిగా వ్యక్తమవుతోంది అని చెప్తారు. దాన్ని ఉపనిషత్తులు ఎట్లా చెప్తాయంటే ఆదిలో బ్రహ్మ ఒక్కడే ఉన్నాడని, తాను అనేక మందుగాక అని తలచాడని చెప్తాయి. అంటే సృష్టిలో ప్రతిదీ కూడా అంటే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు ఒక చైతన్య స్థాయికి చెందింది. అందువల్ల జడ పదార్థం అంటూ సృష్టిలో ఏది లేనే లేదు. అంతటా చైతన్యమే నిండు. కనుక చైతన్యమే ఈ సృష్టికి మూలము. అదే ఇంత వైవిధ్యానికి ఆధారమైన ఏకత్వము. అందుకనే దానికి ఒక ప్రత్యేకమైన రూపము, నామము, గుణము, దేశకాలాల భేదము ఇవే ఉండవు. అట్టి చైతన్య శక్తికే దైవం, బాబా అని పేరు. అదే మనలో నేను అన్న రూపంలో నిత్యం అనుభవమవుతూ ఉంది. ఆ నేను అన్నదాని తత్వాన్ని దర్శించడమే మనందరి జీవితాలకు లక్ష్యమని పెద్దలు చెప్పి వస్తున్నారు. సృష్టిలోని ప్రాణులు, వస్తువులు, సర్వము కూడా ఆ చైతన్యాన్ని వివిధ స్థాయిల్లో కలిగి ఉంటుంది. సాధన ద్వారా మనలో ఉండే చైతన్య కక్షను విస్తరింపజేసి వివిధ జీవుల పదార్థాల చైతన్య కక్షలతో మన ఏకత్వం పొందవచ్చు. మనం చేసే సాధన అంతా ఇందుకోసమే. ఆ స్థితిలో మనలో ఉన్న చైతన్యమే అన్నింటిలోనూ అన్ని చోట్ల వివిధ స్థాయిల్లో ప్రకటమవుతోంది అని వ్యక్తమవుతోంది అని అర్థమవుతుంది. అంటే తాను శరీరానికి పరిమితమైన చైతన్యం అన్న భ్రాంతి దొరికిపోతుంది. ముక్తి అంటే అది, పూర్ణత్వం అంటే అది. మాస్టర్ గారు తాను మొదటిసారి సాయి సమాధిని దర్శించినప్పుడు అనుభవం ఇదే అని చెప్పారు. ఏమని చెప్పారంటే సాయి మనసులో ఈ విశ్వమంతా భావన మాత్రంగా తోచింది. ఆ భావాల్లో నేను ఒక భావనని, బాబా తత్వమే నా తత్వమని తోచి మనసు ఆ భావంలో నిలిచిపోయింది అన్నారు. విశ్వ చైతన్యానుభవం అంటే అది. అటువంటి స్థితిని పొందితే తనకంటే సృష్టిలో ఎవరు ఏది కూడా భిన్నం కాదు. ఈ సృష్టికి ఆధారము అతీతమైంది ఏదుందో అది తానే అన్న స్వానుభవం వచ్చేస్తుంది అతను. అటువంటి స్థితే దైవం అంటే, అటువంటి స్థితే బాబా అంటే. అంతేగాని ఆ 500 అడుగుల దేహం కాదు. అందుకని వారు ఆజ్ఞాపిస్తే జీవులే కాదు జడ పదార్థాలు అనుసరిస్తాయి. జీవామృతంలో చూసాం జరాభావు అంటే కుంభవృష్టి నిలిచిపోయింది. మట్టిలో నుంచే నీళ్ళు, ఆ మట్టి నుంచే నిప్పు తీసి ఆయన చిరు వెలిగించగలిగారు. ఎక్కడ ఉన్నా ఏ వ్యక్తి మనసులో ఏ క్షణంలో ఏ భావం మిగిలిందో ఆయన చెప్పేస్తున్నారు. మాస్టర్ గారు అంటారు మనందరిలో విశ్వవ్యాప్తమైన ఆ చైతన్యాన్ని అనుభవించగల సామర్థ్యం దాగి ఉంది.
అందుకని ఆధ్యాత్మికతలో ఏలో పొందడం సాధించడం అంటూ ఉండదట మనలో నేను అన్న తత్వాన్ని మరవకుండా ఇంతకు మాతాజీ గారు కూడా చెప్పారు మరుపే మరణం అని మాస్టర్ గారు కూడా చెప్పారు అన్నమాట దాన్ని మరవకుండా ఉన్నది అని గుర్తుంచుకోవడమే సాధనంత నిత్యం పూజలో ఉదయ ప్రార్థన మనం చేస్తున్నాం ఏమని నీవే సర్వత్రా వెలుగు దైవమని నాలోన నేనుగా నీవే పలుకుతున్నావని నాలోన గుర్తును మేల్కొల్పవే సాయినాగా అని ఇది ఒక కోణం దీన్ని ఇంకొక కోణంలో నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు ఇదంతా మాస్టర్ గారు చెప్పిన వాక్యాలే వీళ్ళ సొంత వాక్యం అంటూ ఏమీ లేదు ఇంకో కోణంలో నుంచి కూడా మనం దీన్ని ప్రయత్నం చేయొచ్చు ఎట్లా అంటే మన మనసు ఒక సన్నివేశాన్ని ఊహించింది అనుకుందాం అప్పుడు ఆ సన్నివేశంలోనే దేశకాలాలు పంచభూతాలు వ్యక్తులు వారి ఆలోచనలు భావాలు వీటన్నిటిని ఆ మనసే ధరించేది అలాగే ఆది చైతన్యమే ఈ సృష్టిలోని రూపాలన్నింటినీ ధరించింది కనుక మనం ఏ వస్తువును ధ్యానించినా సరైన రీతిని ధ్యానిస్తే ఆ రూపానికి మనకు ఆధారమైన చైతన్యం ఒక్కటే అదే ఈ విశ్వమంతా అయింది అని అనుభవం అవుతుంది బాబా అంటారు చీపురు పుల్లనైనా గురువుగా ధ్యానించు గమ్యం చేరుతావో లేదో చూడు అన్న బాబా మాటలు ఇక్కడ మనకు బాగా అర్థమయ్యాయి అట్టి చైతన్యం అంతటా నిండి ఉంది కాబట్టి దానిని బ్రహ్మ అన్నారు సర్వత్రా వ్యాపించింది కాబట్టి విష్ణు అన్నారు అది తప్ప మరో వేరొకటి లేదు కాబట్టి శివ అన్నారు అంతేగాని బ్రహ్మ విష్ణు శివ అన్నవి ఒక ప్రత్యేకమైన ఆకారాలు కావు ఒకసారి మాస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగారు ఏమనంటే ఇప్పుడు ఈ జగత్తు ఉన్నంత స్థూలంగా వాస్తవంగా భగవంతుడు సృష్టికర్త అయిన వాడు ఉన్నాడా మాస్టర్ గారు ఎంత దూరం వివరిస్తారంటే ఏది నిజమంతా అదే ఉదాహరణకి ఈ గోడ ఉంది మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది ఈ గోడ ఎట్లా ఉంది స్పర్శకు గట్టిగా ఉంది ఎత్తుగా ఉంది అటు ఇటు వినడానికి వీలుగా ఉంది వ్యవహారంలో ఇది సత్యమే కానీ దాని వాస్తవమైన తత్వాన్ని పరిశీలిస్తే సైన్స్ ప్రకారం పదార్థంగా గోచరించేదంతా శక్తి తరంగాల సముదాయం గోడ అనబడు ఆ శక్తి తరంగాల సముదాయానికి మనము అనబడు ఈ శక్తి తరంగాల సముదాయానికి మధ్యగల ఒకనొక రిలేటివిటీ అంటే ఒకనొక నిష్పత్తి వల్ల అది గోడగా అనుభవం అవుతాం ఆ గోడ కంటే చిన్న పరిమాణం కానీ లేదా పెద్ద పరిమాణం కానీ మనం పొందితే ఆ స్థాయిలో ఆ నిష్పత్తి మారిపోయి దానిని గోడ అనడం కూడా వీలుపడదు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి అంటే ఇప్పటి మన అనుభవమే గోడగా తెలుస్తాం అలాగే ఈ క్షణం గోచరిస్తున్న ఈ జగత్తు మన అనుభవమే వాస్తవంగా అలా ఉండి కాదు మనం చూసేది ఉదాహరణకు చీకట్లో తాడు మనం పాముగా కనబడింది పాముగా కనబడింది తాడు పాము ఎప్పుడైంది మన అనుభవమే దాన్ని పాముగా చూసింది మన అనుభవం అది పాము అది తాడే దానికి ఆ అనుభవానికి ఆధారంగా ఉన్నదేదో దాన్ని గుర్తుపట్టాలి మనం అది వాస్తవం పాకలపాడు గురువు గారు అంటారు అద్భుతమైన మాట అది అంటే మనం దాన్ని రాసిపెట్టుకోవాలి శిలాశాసనం ఉన్నారు ఉదయం ఎవరో అలాంటి వాక్యాలు ఉన్నాయి మాస్టర్ గారి దగ్గర మొత్తం అలాంటివే మనకు కనిపించే పదార్థం అసలు వాస్తవంగా లేదు బాబు గారు చెప్పిన మాట మాస్టర్ గారు రాశారు అన్నమాట మనకు కనిపించే పదార్థం అసలు వాస్తవంగా లేదు ఆ సత్యం తెలుసుకుంటే దాన్నే మాధ్యం అంటారు అని బాబుగారు అన్నారు బాబా లీలామృతంలో కూడా మనకు వస్తుంది బాబా దీక్షిత్ను దక్షిణగా 100 రూపాయలు కోరతారు అందులో రహస్యం కూడా ఉంది ఒక రహస్యం ఉంది 100 అంటే 100 నిత్యమైన ఒకటికి అన్యంగా నామ రూపాలనే సున్నలకు ఉనికియ్యదు అని బాబా చెప్తున్నారు నిత్యమైంది వాస్తవంగా ఉన్నది భగవంతుడే ఆ వాస్తవం మీద నామరూపాలతో కనబడుతుంది దృశ్యం అది జగత్తు అసలు రూపం అనే మాటకు అర్థమైన ఆలోచిస్తే చాలా దూరం పోతుంది ఉదాహరణకి మట్టి ఉంది మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపులే ఉదాహరణకు మట్టి ఉంది కుండ తయారు చేసి దాన్ని కుండ అన్నాం ఇప్పుడు మనం కుండ అంటున్నది దేన్ని మట్టినే ఆకారాన్ని ఆకారాన్నే కనుక అయితే అందులో ఉన్న మట్టిని తీసి పక్కన పెడితే ఇంత ఆకారం ఎక్కడది ఆకారం లేదు అంటే మట్టికి అన్యంగా రూపం అంటూ లేదు మట్టి కంటే భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ నిజంగా చూస్తే మాత్రం ఏమీ ఉండదు
అందుకని రూపం అంటే అది ఏ రూపమైనా కానివ్వండి, సృష్టిలో ఏ రూపమైనా కానివ్వండి, రూపం అంటే వస్తుత్వం లేనిది అని అర్థం. అంటే లేనిది ఉన్నట్లుగా మన ఇంద్రియాల మీద అట్టి ప్రభావాన్ని చూపించేది అని అర్థం. అంటే రూపం లేదు కాబట్టి నామం ఉంటుంది. కనుక నామరూపాలు ఎప్పుడు లేవు, ఎప్పుడు లేని ఈ నామరూపాలను గుర్తించడమే మాయా. కనుక ఈ దైవానికి భిన్నంగా ఈ నామరూపాలని ఈ జగత్తుకి ఉనికి లేదు. అందుకనే జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అని ఉపనిషత్తులు చెప్పారు. దీన్ని ఇంకొక రకంగా కూడా మనం చెప్పొచ్చు, రూపం అంటేనే భౌతికం, నామం అంటేనే మనం పెట్టింది లౌకికం. అది భౌతికము, ఇది లౌకికం, ఇవి ఎప్పుడు లేవు. మన కామన్ సెన్స్ అర్థమైపోతుంది ఇది మిథ్య, ఇది జగత్తు మిథ్య అని ఉపనిషత్తు చెప్పారు. కాబట్టి ఇదంతా లేదు అందాము అంటే అట్లా అనుకోవడం పెద్ద తప్పు అన్నారు మాస్టర్ గారు. ఇదంతా ఉందట. ఎట్లా ఉంది? ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచంగా మాత్రం కాదు, కేవలం చైతన్యంగా మాత్రమే ఉంది. ఆ చైతన్యం ఈ ప్రపంచంగా మన ఇంద్రియాలకు తోస్తుంది, అది అజ్ఞానం అంట. అంటే వాస్తవం ఒకలా ఉంటే తద్భిన్నంగా తెలియదు. ఉదాహరణకి ఒక కాగితంతో, మాస్టర్ గారు చెప్తారు ఎగ్జాంపుల్ జ్ఞానయోగ సమస్య, ఒక కాగితంతో పడవ, మరో కాగితంతో విమానం చేసామనుకుందాం. ఆ రెండింటిని చూపిస్తే ఒకదాన్ని పడవ, రెండో దాన్ని విమానం అంటారు ఎవరైనా. ఆ రెండు చూపిస్తే దేన్ని చూసినా కాగితమే. అంటే ఈ పడవ విమానం అన్నవి కాగితం లేకుండా ఉండవు. కాగితమే పడవ విమానం అన్న నామరూపాలతో తెలియబడతాం. ఇక్కడ పడవ విమానం అంటున్నది జగత్తు, కాగితం అనేది బ్రహ్మ. ఉదాహరణకి పోల్చుకోవాలి. అలాగే అలల రూపంలో ఉండేది నీదే, అలాగే ఈ జగత్తులో ఉండే రూపాలు ఉన్నా లేకపోయినా వాటికి ఆధారంగా నిరాకారుడైన బ్రహ్మ ఉన్నాడు. అందుకనే సర్వం కలిత్వం బ్రహ్మ ఈశావాస్యమిదం సర్వం, అంటే ఈ సర్వము ఈశ్వరమయమే, ఈ సర్వము బ్రహ్మమే అని శృతులు చెప్పాయి. అయితే మనం ఈ మహా చైతన్యంలో రూపాలు మాత్రమే చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నామంటే ఇది ఫలానా వస్తువు, ఈయన ఫలానా వ్యక్తి, ఇది సుఖం, ఇది దుఃఖం, ఇలా వాటిని విడివిడిగా వేరువేరుగా గుర్తిస్తున్నాం. మాస్టర్ గారు అద్భుతంగా ఒక మాట అంటారు, అంటే మొత్తం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలకు సారాంశం ఆ ఒక్క లైన్లో వచ్చేస్తుంది. మనం చేయాల్సిందంతా అలా గుర్తించడాన్ని ఆపడమే, సాధనలోని రహస్యం అదే అంటారు మాస్టర్ గారు. అయితే మన జీవితం అంతా అన్యం, ఎట్లా నేను అన్యం అన్న ఈ భావంపై కూర్చోబడి అనుభవాలే మన జీవితం అంతా. అన్యము అంటే వేరు అనిపించడం వల్లనే ఈ దుఃఖం అంటారు పాకలపాటి గురువు గారు. నేను వేరు, జగత్తు వేరు అన్న ఒక్క భావం అంతటా ఉన్నదాన్ని గుర్తుపట్టనీయకుండా అడుగుతాం. ఈ భేదభావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అందరూ ఆయన రూపాలే, అందరూ బాబా రూపాలే, అందరూ ఆ భగవంతు రూపాలే అన్నది అర్థమవుతుంది. అప్పుడు మన జీవితాలు సహజంగానే ధర్మంగా నడుస్తాయి. అందుకనే బాబా చెప్పింది నేను నీవు అనే ఈ భేదం అనే గోడను కోలుతాయి. కనుక కాగితపు పడవ, కాగిత విమానం అని ఎట్లయితే అంటున్నామో ఈ రూపము ధరించిన బ్రహ్మ, ఆ రూపము ధరించిన బ్రహ్మ అన్న స్పృహతో ఈ జగత్తు కేసి చూడాలి అంటారు మాస్టర్ గారు. దీని ఇంకా ఇంకొకరు సులభంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. కుండలున్నాయి, కుండల తత్వం, తత్వం అంటే దేనితో తయారైంది, దాని నిజమైంది అది తత్వం. ఆ కుండల తత్వం మట్టే, ఈ కుండలోని మట్టే, ఆ కుండలోని మట్టికి భిన్నంగా ఎప్పుడూ లే. అలాగే ఈ సృష్టి యొక్క నిజ తత్వం భగవంతుడు, ఆయన ఇన్ని రూపాలు. దాన్నే చక్కగా చెప్తారు బాబా, నీవు చూసేదంతా కలిసి నేను అన్నారు. అన్ని జీవుల్లోనూ వెంకయ్య ఉన్నారా రాసుకోండి స్వామివారు అన్నారు. మనం గురుగీత శ్లోకం చెప్తున్నాం, విశ్వమధ్యే స్థితో గురువు, ఈ విశ్వమంతా గురువే ఉన్నాడు, గురువే అయి ఉన్నాడు అని గురుగీత చెప్తారు. కనుక ఆ రీతిన ఈ ప్రపంచాన్ని మనం దర్శించే పద్ధతి మారేలా ప్రయత్నించడమే మన సాధనంతా. అయితే మన అజ్ఞానం వల్ల ఏం చేస్తున్నామంటే ఈ అనేక చూస్తూ చూడటం వల్ల ఏ విశ్వమైతే గురుస్వరూపమైందో అదే మనకు మన దుఃఖానికి భయానికి కారణమైంది. అందుకే ఏకం సత్ అన్నారు, ఉన్న సత్యం ఒకటే. ఆ ఉన్నదాన్నే చూస్తూ, ఆ ఒక్కదాన్నే చూస్తూ ఒక్కటిగా ఉండటమే మనం చేయాల్సింది. ఆ సత్యాన్ని తప్ప దేన్ని చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా ఉండడం త్రికరణ శుద్ధి అన్నారు మాస్టర్ గారు. ఇంకొక మాట అద్భుతంగా అంటారు, ఇది లేని సాధన వ్యర్థం అన్నారు.
अंदुके सूफी जामी अने ओक मापुडु ओक माट अंटारु कोंचेम कटुगा उंडु अंटारु नोरु कल्लु चोवुलु मूसुकोंडि అప్పుడు భగవంతుడు అర్థం కాకపోతే యోగులను మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అన్నాడు. అందుకని మన వ్యవహారం ఎలా ఉండాలంటే చదరంగం ఆడుతున్నట్టు ఉండాలి. చదరంగంలో నలుపు తెలుపు పావులు ఉన్నాయి. అవి పావులు మాత్రమే అనిపిస్తే ఆట సాగుతుంది. నిజంగా అవి రాజు మంత్రి అనిపిస్తే మనం రాజుని కాపాడుకోవాలని గెలిపించాలని చూస్తాం. అంటే అప్పుడు అవి ఒట్టి చెక్క ముక్కలు అనుకో. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఒక రకంగా చెక్క ముక్కలే అనుకుంటాం కాబట్టి ఆడతాం. అంటే మన పరిస్థితి ఎట్లా ఉందంటే అవి చెక్క ముక్కలని అనుకో, రాజు మంత్రిని అనుకో, ఆడుతున్నదేమో మన స్నేహితుడితో, కానీ ఒకరికొకరు శత్రు. అంటే ఏక కాలంలో మనసు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆట నడుపుతుంది. మన సాధనలో మనం చేయాల్సినంత ఇటువంటి ప్రజ్ఞను, ఇటువంటి అవగాహన పెంపొందించుకోవడం, అలాగే ఈ జగత్క్రీడను కూడా అటువంటి సామర్థ్యంతో నిర్వహించగలం మనం. కనుక ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి కనుక ఏది నిజం అన్నదాన్ని మనం తిరిగి పరిశీలించుకుంటే మనం నిత్యం పూజలో చెప్తున్నాం, ఓం విశ్వరూపాయ నమః అన్నింటి రూపంలో ఉండు, ఓం విరూపాయ నమః స్వతహాగా ఏ రూపం లేనిదేదో, ఓం వేదాయ నమః అంటే అన్ని భేదముల రూపమున తానే నిలిచినదేదో, ఓం భేదాభేద వివర్జితాయ నమః అటువంటి భేదములకు అతీతమైనదేదో అది నిజం. అది నామరూపాలకి దేశకాలాలకి అందదు. దాన్నే భక్తులు దైవం అంటున్నారు, సత్యులు శక్తి అంటున్నారు, జ్ఞానులు ఆత్మ అంటున్నారు, ఋషులు సత్యం అంటున్నారు అని ఉపనిషత్తులు చెప్పాయి. అట్టి దానికి మనం పెట్టుకున్న పేరు సాయి. కనుక మనం పొందవలసిన లక్ష్యం సాయినాథ్. సాధన హృదయపూర్వకంగా చేస్తే మాస్టర్ గారు అంటారు, నిప్పు మీద నీళ్లు తెల్లటం ఎంత సహజమో ఎంత సత్యమో, సాధన హృదయపూర్వకంగా చేస్తే దైవం అవటము అంతే. అక్కడ దాకా మనం మన సాధనని లాక్కుపోవాలి అంటారు మాస్టర్. అందుకని సాయి చరిత్ర, గురు చరిత్ర వీటి పారాయణ చేయాలి. ఏది నిజం, విజ్ఞాన వేదికలు, మతం ఎందుకు, ప్రబోధన గ్రంథాలని అధ్యయనం చేయాలి. ఎట్లా? మాస్టర్ గారు చెప్పిన రీతిని అధ్యయనం చేయాలి. అసలు మాస్టర్ గారి రచనలన్నీ ఆ విరుడి గ్రంథాలు కావు. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క అధ్యాయం, అన్ని అధ్యాయాలు కలిస్తే అది సాయినాథుని తత్వం. అందులో ఏ అంశం మిస్ అయినా ఆ మేరకు మనకు సాయి పట్ల భక్తి శ్రద్ధ లోపించినట్లే, మన విశ్వాసం లోపించినట్లే. కనుక అటువంటి దృష్టితో, అంత శ్రద్ధతో మనం వాటిని చదువుకోవాలి, మన ఆచరణలో పెట్టాలి. మనం మాస్టర్ గారికి ఇచ్చే నిజమైనటువంటి అసలైనటువంటి దక్షిణ కానీ చూపించే కృతజ్ఞత ఏదైనా ఉంటే అదే. అలా మనం సంస్కరించబడాలని మాస్టర్ గారు ఆశించినట్లు తార్కికము ధార్మికము అయినటువంటి అవగాహన మనందరము పొందాలని, ఏది నిజమని చెప్తున్నారో అది మనకు స్వాభావికమే. అటువంటి స్పృహను, అటువంటి అవగాహనను, అటువంటి ఎరుకను సాయి మాస్టర్ మనందరికీ ప్రసాదించాలని వారిని ప్రార్థిస్తూ, సమయం ఉంటే కంటిన్యూ చేస్తాం.